ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఈ ప్రపంచంలో వృద్ధి క్షయము రెండు ఉన్నాయి. ఎండ నీడ లాగా ఈ రెండు లేకపోతే ప్రపంచము నడవదు. ఇదే సత్యాన్ని సుమతి శతకకారుడు ఒక పద్యంలో తెలియజేశాడు. సరసము విరసము కొరకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే, పెరుగుట విరుగుట కొరకే ధర హెచ్చుట తగ్గు కొరకే తథ్యము సుమతి. సరస సల్లాపాలు, అచ్చట్లు ముచ్చట్లు ఇవన్నీ ముదిరిపోతే కీచులాటలకు, గొడవలకు, తగాదాలకు దారి తీస్తాయి. పోలీసు కేసులు కూడా అవుతాయి. ఏదైనా అతిగా మారితే మతిపోతుంది. తమ తమ హద్దులు తెలుసుకొని మర్యాదల్లో ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. కనుక సరసము విరసము కొరకే. విరసం అంటే రసహీనత, సరసము అంటే రసవత్వము. కనుక ఆ రసము పోయి నీరసం, విరసం అవుతుందంటే తప్పకుండా కారణం ఉంటుంది. లౌకిక వ్యవహారంలో అధికమైనటువంటి సంబంధము రకరకాల విపరిణామాలకు దారితీస్తుంది. కనుక ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. అర్హత యోగ్యత లేని వారితో అధికమైన సంబంధాలు ఏర్పరచుకుంటే అవి విరసంగా మారిపోతాయి. పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే. భోగే రోగ భయం, భోగాలు ఎక్కువైపోతే అవి రోగాలుగా మారుతాయి. కనుక అతి సుఖము శరీరానికి అలవాటు చేస్తే శరీరము సోమరిగా, నిష్క్రియగా, మొద్దులాగా, నిర్జీవంగా మారిపోతుంది. రోగాలు ఆక్రమిస్తాయి. కాబట్టి పరిమితంగా సుఖాన్ని సేవించాలి. అపరిమితంగా సుఖాలు పొందితే శరీరము చచ్చుబడిపోతుంది, కొవ్వు పేరుకుపోతుంది, బొర్ర వస్తుంది, తర్వాత రకరకాల సమస్యలు, శారీరక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, తన శరీరమే తనకు బరువైపోతుంది. ఏ వైద్యుడు ఏమీ చేయలేకపోతాడు. కాబట్టి సుఖాలు జాగ్రత్తగా స్వీకరించాలి. అడ్డు ఆపు లేకుండా యథేచ్ఛగా భోగాలు అనుభవిస్తే ఇక రోగాలు ఈ జన్మలోనే తప్పవు. డాక్టర్లు, మందులు, వైద్యాలు, పరీక్షలు, ఆపరేషన్లు అనే విషవలయంలో పడిపోవలసి వస్తుంది. కనుక భోజనము, స్త్రీ సుఖము ఏవైనా పరిమితంగా ఉండాలి. పెరుగుట విరుగుట కొరకే. ఏదైనా వ్యవస్థ పెరిగిందంటే, పాపం పండిందంటే అది కుప్పకూలిపోవలసిందే. అన్యాయము, అధర్మము, అక్రమము పెరిగి పెరిగి శిఖరాగ్రాన్ని చేరి చివరికి కుప్పకూలిపోతాయి. నీచుడు, దుష్టుడు, పాపి అడగోలుగా సంపాదించి ఆస్తులు పెంచుకుంటూ పోతాడు. చిట్టు చివరికి గోచిపాత మాత్రమే మిగిలిపోతుంది. అలాగే చంద్రుడు ఒక్కొక్క కళ పెరుగుతూ పరిపూర్ణంగా పున్నమి నాడు కనిపిస్తాడు. మళ్ళీ ఒక్కొక్క కళ తగ్గిపోతూ అమావాస్య నాడు చిరునామా లేకుండా పోతాడు. కనుక పెరగడము విరగడం కోసమే. మనిషి కూడా శిశువుగా పుట్టి వృద్ధి చెంది యువకుడుగా మారి తర్వాత వృద్ధుడుగా మారి బలహీనుడుగా మారి చేతగాకుండా మంచం పడతాడు. కనుక ప్రపంచంలో ఇది ఒక ధర్మము, పెరగడము విరగడము. అది మళ్ళీ రూపము తెచ్చుకోవడము,
మళ్ళీ పెరగడము, మళ్ళీ విరగడము, అంటే వృద్ధి క్షయము. ఇది ప్రకృతి చక్రము. తర్వాత ధర హెచ్చుట తగ్గు కొరకే. మనం చూస్తున్నాము బయట సరుకులు, వస్తువులు, పదార్థాలు ఒక సమయంలో బాగా పెరిగిపోతాయి, తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు తగ్గిపోతాయి, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు పెరిగిపోతాయి. కనుక ధర హెచ్చింది అంటే కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, తర్వాత ఉత్పత్తి పెరగగానే తగ్గిపోతుంది. ఇది వ్యాపార సూత్రము. వ్యాపారంలో ఎప్పుడూ నిలకడగా ధరలు ఉండవు, పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జీవన సత్యాలు. కాబట్టి సంస్కారవంతుడు పెరిగితే పొంగిపోడు, తరిగితే కుంగిపోడు. కష్ట సుఖాలను సమానంగా చూస్తాడు. సుఖమైన దుఃఖమైన మిడిసిపడి జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోడు. అన్నిటినీ సమదృష్టితో, సమన్యాయంతో అతడు సేవిస్తాడు. అలాంటి సంస్కారవంతుడికి ఎటువంటి మార్పులు, చేర్పులు ఏమీ చెయ్యలేవు. ఓం శాంతి శాంతి శాంతి.